అక్కడ క్యూలో వార్ స్టార్ట్ అయింది అనగానే మీకు కాల్ వచ్చింది మీ ఫ్రెండ్ దగ్గర నుంచి. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అక్కడ కూడా స్టార్ట్ అవ్వబోతుంది మీరు అనుకున్నారా? ఇంకా అక్కడ స్టార్ట్ అయిందంటే, ఒకసారి వార్ స్టార్ట్ అయిందంటే మొత్తం స్టార్ట్ అవుతుందని ఒక ఉండే, కానీ మేబీ ఆపుతారేమో అని ఒక హోప్ ఉండే, కానీ జరగలేదు. సో బంకర్, మీరు దాదాపు బంకర్లో ఉన్నారని చెప్పారు, అంటే మీకు యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు లోకల్ గవర్నమెంట్ నుంచి అంటే అలారమ్స్ ఇవి ఉంటాయి, మీకు ఏమన్నా ఇన్పడ్ అయ్యాయి ఇలాంటి? ఎర్లీ మార్నింగ్ 4:30-5:30 గ్యాప్ లో అనౌన్స్ చేశారు వాళ్ళు. అనౌన్స్ చేసినారు, ప్లస్ సైరన్స్ కూడా మోగినాయి. సైరన్స్, 3 సైరన్స్ వస్తాయి. ఫస్ట్ సైరన్ స్టే అలర్ట్, సెకండ్ రెడీ ఉండాలి, థర్డ్ బంకర్కి వెళ్ళిపోవాలి. ఓకే. సో అట్లా మాకు ఆ రోజు నియర్లీ 10 టైమ్స్ దాకా వచ్చినాయి సైరన్స్. 10 టైమ్స్ వచ్చాయి. ఓకే. అంటే సైరన్ వచ్చిన నెక్స్ట్ మూమెంట్ మేము వెళ్ళిపోవాలి. అంటే మనం ఏ సిచ్యువేషన్ ఉన్నాను కూడా లేదు. ఫస్ట్ సిచువేషన్ ఏంటి అనవసరం, అక్కడ అప్పటికప్పుడు మీరు వెళ్ళిపోవాలి. 3 సెకండ్స్ వచ్చినాయంటే మేము బంకర్స్కి వెళ్ళిపోవాలి. ఓకే. నేనంటే అపార్ట్మెంట్లో ఉంటా. ఓకే. ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కింద బంకర్ ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్ బంకర్ ఉందా? ఎందుకని అలా అంటే, మేము మా సీనియర్స్ వాళ్ళు చెప్పింది అంటే అక్కడ వార్ ఎక్కువ జరిగింది కదా ఆ టైమ్స్లో. ఓకే. సో వాళ్ళకి దాక్కోవడానికి ప్రతి ఒక్క దగ్గరికి ఎప్పటికైనా రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుందని ముందే ఆ బిల్డింగ్ ప్లానింగ్లోనే బంకర్ అనేది ఏర్పాటు చేశారు. ఓకే. సెల్లార్ టైప్లో, సెల్లార్ ప్లేస్లో బంకర్ ఉంటుంది. బంకర్ అది స్ట్రాంగ్గా కట్టుంటారు. కానీ గవర్నమెంట్ బంకర్స్ కొంచెం మంచిగా ఉంటాయి, ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ అంత మంచిగా ఉండవు. ఓకే. మీ బంకర్లోకి వెళ్ళిపోయారు మీరు? నేను అపార్ట్మెంట్ బంకర్ వెళ్ళినా. నా బంకర్ అంటే చాలా గలీజ్ ఉంది, బాగాలే. అంటే ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంది. ఓకే. ఎన్ని రోజులు ఉన్నారు బంకర్లో మీరు? నేను 1 డేనే ఉన్నా. 1 డే ఉన్నారు. ఫుడ్ పరిస్థితి ఏంటి అప్పుడు? బంకర్కి వెళ్ళినప్పుడు మనం వాటర్ బాటిల్, స్నాక్స్ ఇవన్నీ మనమే తీసుకెళ్ళాలి. తెచ్చుకున్నారు. లోపల వాష్రూమ్స్ కూడా ఉండవు. ఓ, లైట్ ఉండదు, ఏముండవు. గవర్నమెంట్ వాళ్ళు కొన్ని బంకర్స్ అనౌన్స్ చేసారు అఫీషియల్ గా, వాటిలో లైటింగ్స్, వాష్రూమ్స్ పెట్టినారు అన్నారు, కానీ మాకు కన్ఫర్మేషన్ ఏం తెలియదు. ఓకే. నాకు వచ్చేసరికి మేమున్న బంకర్లో అయితే ఏం లేదు. మీరు ఎందుకు స్పెషల్ స్టోరీ మీద అన్నానంటే, మీరు యుక్రెయిన్లో ఉన్నప్పుడు దీన్ని కొన్నారు, పేరు లియో. లియో కొన్ని చాలా ప్రేమతో పెంచుకున్నారు. మీకు జంతువులు అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పి కూడా ఎన్నో. సరే, మీరు ఆ బంకర్లో ఉండి నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఎవరు లేరు, నీకుంది ఈ లియో ఒక్కటే, మీరు ఏడుస్తుంటే మీ కన్నీళ్ళని అది తన నాలుగుతో మిమ్మల్ని తుడిచి ఓదార్చిందని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సిచ్యువేషన్ కాదు, నేను కోవిడ్ టైంలో వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను, అంటే యుక్రెయిన్లో. నేను వెళ్ళలే, అంటే వీళ్ళని వదిలేసి వెళ్ళాలని ఫీలే. సో వందే భారత్ మిషన్ పెట్టేసి స్టూడెంట్స్ అందరినీ పంపించేశారు ఇండియాకి, కానీ నేను వెళ్ళకుండా ఉన్నాను. ఆ టైంలో నేను ఇద్దరే ఉండే. సో ఆ టైంలో ఒక సిచ్యువేషన్ వల్ల ఎమోషన్స్ అయ్యి బయటపడడం వల్ల అట్లా అయింది. ఆ టైంలో లియో గారు వచ్చి లిక్ చేయడం నా డ్రాప్స్ని, హార్ట్ టచింగ్ మూమెంట్ అది. ఓకే. చాలా హ్యాపీగా ఉండే. సో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలని లేకుండే నాకు. ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేము కదా. ఫస్ట్ నుంచి నేను ఇంటర్, సారీ, ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో తీసుకున్నాను విన్ని. యుక్రెయిన్లో ఉన్నారు? యుక్రెయిన్లో ఉన్నాను. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో తీసుకొని 3 ఇయర్స్ నాతోటే జర్నీ చేసి నేను విన్ తీసుకున్నప్పటి నుంచి ఇండియాకి కూడా ఎక్కువ వెళ్ళలే. అంత సో వీటితోటే అక్కడనే ఉంటుండే. ఫ్రెండ్స్ అందరు వెళ్తూ ఉంటారు, కానీ విన్ అక్కడ ఎవరికి ఇవ్వలేము కదా. సో నాతోటే ఉంచుకునేటోడు, నేను అక్కడే ఉండేటోడు. మొత్తం ఇండియా వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? టోటల్ ఇండియన్స్ 18,000-20,000 ఉంటారు. 20,000 మెంబర్స్ ఉన్నారు. ఎందుకని అక్కడే మీరు మెడిసిన్ చదవడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు? అంటే ఇండియాలో ఫెసిలిటీస్ లేక, లేకుంటే అక్కడ ఫీజులు తక్కువ అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళారు? ఇండియాలో ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ రావట్లే. ఎందుకని? ఫీజు పరంగా కావచ్చు, మెయిన్గా ఫీజు ఇష్యూ. ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని కాలేజెస్లో అందరికి తెలిసిందే 1 crore 50 lakhs ఇట్లా అడుగుతున్నారు డొనేషన్స్, కానీ మేము అక్కడికి వెళ్తే 50 lakhs సిక్స్ ఇయర్స్ స్టడీ అయిపోతుంది. మొత్తం టోటల్ స్టడీ విత్ అకామిడేషన్ 50 lakhs అయిపోతుంది. MBBS కంప్లీట్ అక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో అందరూ వెళ్ళడానికి చూస్తున్నారు, అట్లా నేను ఒకరిని చూస్ చేసుకున్నాను. సో అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ఉన్న పీపుల్ మీతో ఎలా ఉంటారు? అక్కడ పీపుల్ అందరు సాధారణంగా మనం ఆలోచించేది అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా అయినప్పుడు కొంచెం ఫీలింగ్ చూపిస్తూ ఉంటారు బేసిక్గా, కానీ యుక్రెయిన్ పీపుల్ కొంచెం చాలా మానవత దృక్పథంతో ఉంటారని చెప్పి ప్రస్తుతం యుద్ధం అయిన స్టార్ట్ అయిన తర్వాత వినిపిస్తున్న మాట. ఒరిజినల్గా మీతో ఎలా ఉంటారు అక్కడ?
కానీ మేము వచ్చినప్పుడు అయితే ఫస్ట్ మేము భయపడేది మాట్లాడడానికి. మాకు కమ్యూనికేషన్ చేయడానికి కూడా మాకు లాంగ్వేజ్ రాదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయాలి. ఇంగ్లీష్లో కూడా కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు, అందరికీ ఇంగ్లీష్ రాదు. సో వాళ్ళు మాత్రం మేము ఇచ్చిన అంటే మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కొంచెం మంచిగా ఇస్తారు, ఫ్రెండ్లీ వేలో ఇస్తారు. ఏమైనా ఉన్నా కానీ హెల్ప్ చేయడం కానీ అంతా బాగా ఉంటుంది. లైక్ 5-6% పీపుల్ యాజ్ యూజువల్గా మంచి వాళ్ళు ఉండరు, కానీ మిగతా వాళ్ళందరూ అయితే ఆల్మోస్ట్ అందరు మంచి వాళ్ళే ఉంటారు. ఎక్కువ షూటింగ్స్ కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి. మంచి అందమైన ప్లేసెస్ మొత్తం యుక్రెయిన్లో ఉన్నాయని చెప్పి, నాట్ ఓన్లీ తెలుగు, హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ దాదాపు ఎక్కువ అక్కడే జరుగుతూ ఉంటాయి. అంత అందమైన ప్రపంచం యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. చాలా పీస్ఫుల్ నేచర్ ఉంటుంది. సమ్మర్ వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యుక్రెయిన్. టన్ ఆఫ్ లవ్ అని ఉంటుంది. మా దగ్గర కర్పాతియన్ అని మౌంటైన్స్ కానీ ఇవి కానీ మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉంటాయి. ఓకే, అన్నీ అంటే అక్కడ స్నో ఉండడం వల్ల గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, స్పేసియస్ ఉంటుంది, పాపులేషన్ కూడా తక్కువ. సో బాగు బ్యూటిఫుల్గా ఉంటుంది.